వచ్చింది బోర్డు పడుతుంది. వైద్యులపై దాడులు, వైద్యులపై దాడులు, వైద్యులపై దాడులు. నో సేఫ్టీ, నో డ్యూటీ. మహిళా వైద్యురాలు పైన పీజీ ఆవిడ స్టూడెంట్ సర్వీసెస్ ఇస్తూ రెస్ట్ రూమ్కి వెళ్తే, ఆవిడ సెమినార్ రూమ్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే పైశాచికంగా ఆవిడని రేప్ చేసి మర్డర్ చేసిన సంఘటనకి మేమందరం కూడా సంఘటితంగా ఖండిస్తున్నాం. ఆ విషయంలో చూస్తే వైద్య సిబ్బంది అంతా కూడాను నైట్ డ్యూటీ చేసే వాళ్ళు మహిళలే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరంగా రక్షణ కావాలన్నది మా ఆకాంక్ష. అదేవిధంగా ఆ కుటుంబానికి వాళ్ళందరికీ కూడాను మా సంతాపం ప్రకటిస్తున్నాం. నెక్స్ట్ అక్కడ చూస్తే విషయం అంటే ఎంతవరకు నిజమన్నది, నిజాలన్నీ కూడా మాఫీ చేయబడ్డాయి. విషయం అన్నది తెలియలేదు ఎవరికైనా, ఎందుకు జరిగిందా అన్నది తెలియదు. కానీ అక్కడ ఒక మహిళా డాక్టర్ పైన పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ విధంగా ఇంకొకరికి జరగకుండా ఉండాలని, మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. మా డైరెక్టరేట్ ఆఫ్ సెక్రటరీ లేకపోతే ఇంతకుముందు వైద్యుల గారు పరిస్థితి ఉండేది. మా వైద్యులు అందరూ కలిసి ఈరోజు 9 నుంచి 11 గంటల వరకు ఓపీ సర్వీసెస్, అంటే ఎమర్జెన్సీ సర్వీసులు మినహాయించి మిగతా సర్వీసులని నిలిపేయాలని నిశ్చయించాం. ఇదంతా కూడా మా అసోసియేషన్ తరఫున తీసుకున్న నిర్ణయం. వైద్యులకు రక్షణ కల్పించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఆ అమ్మాయికి సరిపడ న్యాయం చేకూరాలని మేము కోరుకుంటాం. ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. ఎవరు ఏ సమయంలో దాడులు చేస్తారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా స్త్రీ వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు వీళ్ళందరూ కూడా చాలామంది మహిళలు ఉద్యోగాల్లో చేరుతున్నారు. వీళ్ళందరికీ కూడా రక్షణ లేకపోతే మాకు ఉద్యోగాలు చేయడం చాలా కష్టం అవుతుంది. రాత్రిపూట ఉద్యోగాలు ఉంటాయి. ఏ సమయంలో ఎటువంటి దాడులు జరుగుతాయో, ఎవరు ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నారో తెలియని పరిస్థితి. అందుకని మాకోసం ఎటువంటి రక్షణ చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం అన్ని స్పందించాలని మేము కోరుకుంటాం.